వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. లేదు నేను ఆ మౌనాన్ని వీడు నేను ఏదో చేసుకుంటాను పోతే ఇదే జాతర అవుతుంది. ఇప్పుడు ఆయన 175 కేటగిరీ, మీ 107 కేటగిరీ ఇదే కేటగిరీలోకి వెళ్ళిపోయినాయి 100%. ఆయనకేం నడుస్తుంది వేణుస్వామి జాతకం? మీరు నాది లేదండి, నాది లేదు. అలా కాదండి, అంత పెద్ద సెలబ్రిటీ మీ జ్యోతిష్ శాస్త్రంలో ఆయన జాతకం సెలబ్రిటీలకి జాతకాలు కరెక్ట్గా ఉండవు కదా. మహా సెలబ్రిటీ ఆయన, సెలబ్రిటీలకి మీరు 16 పెట్టుకుని ఇబ్బంది లేదు, మహామహోపాధ్యాయని పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఆయన ఆయన డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియదు కదా, సెలబ్రిటీలు డేట్ ఆఫ్ కరెక్ట్గా ఉంటాయి. ఎక్కడ నెట్లో ఎక్కడ దొరకలేదు ఆయనది కొడితే? నెట్లో పొలిటిషన్ అందరం ఉంటాయి. అవి నిజమో కాదు తెలియదు. కాదు, నా దగ్గర కొన్ని లక్షల మంది జాతకాలు దగ్గర ఉన్నాయి. ఇందిరాగాంధీ తరం మొత్తం నా దగ్గర ఉన్నాయి. భారతదేశం 1947 నుంచి వచ్చినవి ఉన్నాయి. బ్రెయిల్ది ఉంది, పెద్ద తీసుకుంటాం మేము, దొరుకుతాయి. కానీ కొంతమంది దొరకవు. ఆ దొరకన వాటిని ఉంటారు మన నష్టజాతకులు అనుకోవాలి. ఇప్పుడు ఆయన ఏ కేటగిరీలోకి వస్తారు? నష్టజాతకుల కేటగిరీలోకి వచ్చాడా? కాదండి, ఆయన రకం చెప్పాలంటే పరాశరుడి కంటే గొప్పవాడు అని చెప్పాలి. వాళ్ళు నిజంగా కనుక ఈ కలియుగంలో పరాశరుడు సంచరిస్తుంటే, అరే నా అనవసరంగా నేను ఇంత గ్రంథాలు రాశాను, ఆయన దగ్గరికి పోయి ఉంటే కొన్ని విషయాలు తెలిసేవి, ఎలా ప్రపోజల్ వాళ్ళు చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరు కనిపెట్టకపోతే కొత్త పదాలు ఎలా పుట్టవో, ఎవరు చెప్పకపోతే కొత్త పరిహారాలు పుట్టవనే స్కీమ్ కింద, సిద్ధాంతం కింద ఆయన వర్క్ చేశారు, రీసెర్చ్ చేశారు సార్. పాప ఆయన జనాల్ని ఎడ్యుకేట్ చేశారు. మీరు ఎట్లా? మనం కేవలం ఈ వారం రోజుల నుంచి వేణుస్వామి గురించి చర్చను దొరుకుతుంది తప్పితే, మిగిలినటువంటి జ్యోతిష్యుల గురించి మనం ఆడుకోవట్లేదు. అంటే హైలైట్ వేయడం చర్చ వస్తుంది. సరే, ఆయన ఏదో కామాఖ్యలు పూజ చేయడం, లేదా నాసికాత్రయమ్మకులు పూజలు. కామాఖ్య అంటే ఒక మాట వస్తుంది, ఎందుకంటే కామాఖ్యకి ఇటీవల కాలంలో అంత ఆ స్థాయిలో ప్రాచుర్యం లభించింది. ప్రత్యేకించి వేణుస్వామి గారు, తర్వాత ఆయన ఫాలోవర్స్ కొందరు వెళ్ళిపోయి ఇట్లా ఈ పంచబలులు అని చేస్తారట. దేని గురించి అండి? ఒకటండి, పవర్ ఇస్తుందా? దశమహా విద్యలు అనేవి రహస్య విద్యలవి. అంటే ఒరిజినల్గా దశమహా విద్యలు చేసేవాళ్ళు అన్యుల కంట పడకుండా ఏ ఇంట్లోనో ఎక్కడో మారుమూలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసుకునేవి రహస్య శ్రీ విద్యలు. ఈ రోజున కలో వెంకట నాయకస్య అంటారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించినటువంటి దైవం మరొకటి లేదు, నభూతో నభవిష్యత్ అని నేరుగా చెప్పుకుంటాం మనం. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో పర్యటించేటువంటి నవగ్రహాలే స్వామివారి పాదాక్రాంతులు అయినప్పుడు ఎందుకు వెంకటేశ్వర పాదాలను పట్టుకోవటం లేదు? ఇప్పుడు వారాహి, కొంతకాలం రాజశ్యామల, ఇప్పుడు వారాహి, నవరాత్రులు, ఇవన్నీ ఏ ధర్మ ఏ ఆధ్యాత్మిక పురాణ ప్రబంధాల నుంచి బయటకు వచ్చాయండి ఇవి? మనకు తెలుసా? మీ వయసు పోసిన 45 ఉంటాయి, అక్కడ చిన్నవారు పెద్దవారు మీ హయాంలో విన్నారా మీరు? అంటే అక్షర లక్ష గాయత్రి చేయనటువంటి వారందరూ కూడా దశమహా విద్యల పేర్లు చేస్తూ పేర్లు చెప్పుకొని పబ్లిక్ని ఆ రకంగా చేస్తున్నట్టు వాళ్ళు ఏమనుకోవాలండి? రైట్, జ్యోతిష్యం చేయండి. మీరు ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు, మరి మీరు అంటున్నారు కదా, మీరు పూర్తిగా సనాతన జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకుని ఉదాహరణ ఎడ్యుకేట్ చేయండి. పంచమాకారాలు అని ప్రచారం చేశారు. మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునం అని. అంటే ఆ ఐదుటి భావాలు కూడా తెలియని వాడు యోని పూజలు చేస్తున్నారు. ఇది ఏ శాస్త్రం?